చాలా మంది అడుగుతున్నారు నాకు సి లాంగ్వేజ్ రాదు పైథాన్ రాదు జవా రాదు అసలు లాంగ్వేజ్ రాదు జాబ్లో జాయిన్ అయినా ఏమైతే నేను జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నా లెక్క అనుకోండి మీ దరిద్దాం అనుకోండి అయితే సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ వచ్చింది సో గైస్ విత్ వీడియో కొంతమంది డైరెక్ట్ ఆఫర్ లెటర్ వచ్చింది కొందరికి కష్టపడితే జాబ్ వచ్చింది బట్ అందరికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే బ్రో నేనైతే సిఎస్ఐటీ క్యాండిడేట్ని కాదు స్టూడెంట్ని కాదు నాన్ ఐటీ కానీ నాకు లాంగ్వేజెస్ ఏమి రావు వచ్చినా చాలా వచ్చు బట్ ఇక్కడ సాఫ్ట్వేర్ జాయిన్ అయి ఫైవ్ డేస్ అవుతుంది టెన్ డేస్ అవుతుంది లేకపోతే ఎంతో కొంత అవుతుంది నాకు భయం వేస్తుంది సస్టైన్ అవ్వగలనా ఇది నేర్చుకోగలనా నాతో అవుతుందా జాయిన్ అవ్వగానే మీకు ఏదోలా అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రీగా ఉండి ఫ్రీ లాగా ఇన్ని రోజులు ఎగురుకుంటున్నాం బట్ ఒక్కసారి టెన్ టు సెవెన్ ఎయిట్ టు నైన్ అవర్స్ కూర్చొని ల్యాప్టాప్ ముందా ట్రైనింగ్ నేర్చుకోవాలి మీటింగ్స్ అటెండ్ అవ్వాలి కొంచెం టఫ్ పని లో డేస్లో స్టార్టింగ్ స్టార్టింగ్లో వాళ్ళు చెప్పే టెక్నికల్ వర్డ్స్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఆ మీటింగ్లో జరిగే కన్వర్జేషన్ కానీ అంత చైనీస్ సినిమా లెక్క ఉంటుంది మీరు వాటిని అడాప్ట్ చేసుకోలేరు చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా ఇప్పుడే మిమ్మల్ని ఎవరు అడాప్ట్ చేసుకోమని చెప్పట్లేదు చూడండి సినిమా చూసినట్టు అండ్ ఒక్కడు గుర్తుపెట్టుకోండి మీరు ఒక్కళ్ళే ఆ కంపెనీకి ఫ్రెషర్గా జాయిన్ అవ్వలేదు మీలాంటి వాళ్ళు వందల్లో వేల్లో నలుగురు ఐదు కూడా ఉండొచ్చు మీకు ఎప్పుడైనా లోగా ఫీల్ అయితే అరే నేను ఒక్కరిని ఫ్రెషర్గా జాయిన్ అయినా నాకే ఇంత కష్టంగా అనిపిస్తుంది ట్రైనింగ్ అనిపిస్తే ఒక్కసారి మీతో జాయిన్ అయిన వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి సేమ్ వాళ్ళు కూడా గంతే ఫీల్ అవుతారు వాళ్ళకి కూడా గదే కష్టం అనిపిస్తుంది అప్పుడు మీకు అర్థం అయ్యో నేను ఒక్కరిని అనుకున్నా ఎంతమంది ఉన్నారు నాతోటి అని స్టార్టింగ్లోనే మీరు గివ్ అప్ ఇచ్చే అనుకోండి మీ కెరియర్ ముందుకు పోవడం చాలా కష్టం ఏమీ అర్థం అవ్వట్లేదు ట్రైనింగ్లో అంటే మనకు ట్రైనింగ్ ఒకటే దిక్క యూట్యూబ్ ఉంది గూగుల్ ఉంది మీ సొంతంగా రీసెర్చ్ చేసి నేర్చుకోండి ఒక త్రీ ఫోర్ మంత్స్ కష్టపడండి గట్టిగా రోల్ నచ్చలేదు అయిన ఆఫర్ లెటర్ ఒక రోల్ ఉంటుంది బట్ మీరు చేసే పని వేరే ఉంటుంది బట్ బట్ బర్ట్ బట్ రోల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫస్ట్ గెట్ ఇన్ టు ఐటీ ఈజ్ ఇంపార్టెంట్ ఐటీలో మీరు ఒక్కసారి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ హైరింగ్ జరుగుతుంది ఇంటర్నల్ హైరింగ్ జరిగేటప్పుడు మీకు ఇష్టమైన పోస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు బట్ ఎంట్రెన్స్ చాలా ఇంపార్టెంట్ ఏ పోస్ట్ అయినా అండ్ లొకేషన్ ఇష్యూ చాలా మందికి లొకేషన్ ఇష్యూ ఉంటుంది నాకు అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు నాకు ఏం అర్థం అవుతుంది అంటే అబ్బా ఇప్పుడు బ్రో మిమ్మల్ని లొకేషన్ కోవిడ్ కాబట్టి అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ జాయిన్ అయ్యేటప్పుడు చూద్దాం అప్పుడు మేము యాజ్ తో మాట్లాడుకొని మీరే షెడ్యూల్ చేసుకోవచ్చు లొకేషన్ ఒక్కటి మాత్రం మర్చిపోకండి మీరు వద్దు అనుకుని కిడ్బ్రిడ్జ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి లక్షల మంది ఉన్నారు లక్షల కాదు కోట్ల మంది ఉన్నారు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు అంతమందిని వదిలేసి జాబ్ మిమ్మల్ని పట్టుకున్నారంటే మీకే జాబ్ వచ్చిందంటే మీరు ఎంత లక్కీ దానికోసం కొంచెం కష్టపడలేరు మీరు జస్ట్ వన్ మంత్ కష్టపడండి మంత్ ఎండ్లో ఒక సాలరీ అనే ఒక థింగ్ ఉంటుంది అది మీ బ్యాంక్లో వాడంగానే నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్గా మీకు మోటివేషన్ వచ్చేస్తుంది అండ్ ఫ్యామిలీ ఎవరైనా బీటెక్లో ఉన్నప్పుడే గేట్ని క్రాక్ చేద్దాం అనుకుంటే అన్ అకాడమీ వాళ్ళ కోసం గేట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచెస్కి మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ సిఎస్సి ఐటీ కెమికల్ కూడా అన్ని బ్రాంచెస్ కి అన్ అకాడమీ ఇప్పటి నుంచే ట్రైనింగ్ స్టార్ట్ చేసింది ఇటు వచ్చే ఫిబ్రవరి సిక్స్ నాడు కాంబాక్ట్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది అందులో గేట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటిలో పార్టిసిపేట్ అయ్యి మీరు మంచి స్కోర్ కనుక తెచ్చుకుంటే మీకు ఎగ్జైటింగ్ ప్రైజెస్ అండ్ క్యాష్ మనీ కూడా గెలుచుకోవచ్చు అండ్ అకాడమీ చాలా ఫీచర్స్ ఉన్నాయి లైక్ వన్ టు వన్ మెంటాన్షిప్స్ అని ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి ఆ ఫీచర్స్ అన్నిటితో మీ గేట్ కి రిలేటెడ్ డౌట్స్ ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చు లింక్స్ ఆర్ డిస్క్రిప్షన్ డూ చెక్అట్ మందికి జాయిన్ అయిన తర్వాత వేరే కంపెనీ నుంచి ఆఫర్ లెటర్స్ రావడం జరుగుతుంది నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి బ్రో నేను ఒక కంపెనీలో జాయిన్ అయినా టూ డేస్ అయింది నాకు వేరే కంపెనీ ఆఫర్ వచ్చింది శాలరీ బాగుంది జాయిన్ అయిపోతా షిఫ్ట్ అయిపోతా ఎట్లా అని చెప్తున్నారు బట్ బాండ్ అనే ఒక వర్డ్ ఉంటుంది ఆ బాండ్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేశారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి దాంతో పెద్ద అయ్యేది ఏం లేదు ఇస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ సాలరీ ఎక్కువ ఉంది అని షిఫ్ట్ అవ్వకండి ఐ హ్యావ్ టు గెయిన్ సంథింగ్ ఐ నీడ్ ఎక్స్పీరియన్స్ ఇదే పెట్టుకోండి ఇట్స్ మై స్మాల్ గైడెన్స్ చాలా మందికి ఇన్స్టామ్ మెసేజ్ బ్రో ఇలా ఇష్యూస్ ఉన్నాయి భయం అవుతుంది ఆమె క్విట్ చేద్దాం అనుకుంటున్నా అని చాలా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వస్తున్నాయి ఐ థాట్ దీనిపై వీడియో చేస్తే బాగుంటుందని బాగుంటుంది అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్